బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి సెలవుల్లో అద్భుతమైన వసూళ్లను సొంతం చేసుకున్న కానీ థర్డ్ వేవ్ ఇంపాక్ట్ వలన జనాలు అనుకున్న రేంజ్ లో థియేటర్స్ లో రాకపోవడంతో వర్కింగ్ డేస్ లో స్లో డౌన్ అవుతూ వచ్చిన బంగారాజు సినిమా ఇప్పుడు 25 రోజులను పూర్తి చేసుకుంది. కానీ 25వ రోజు మరో వర్కింగ్ డేను ఎదుర్కొన్నా కానీ ఈసారి మాత్రం కలెక్షన్ల పరంగా సినిమా జోరు చూపెట్టడం విశేషం. మిగిలిన హాలిడేస్ తర్వాత వచ్చిన వర్కింగ్ డేస్ తో పోల్చితే ఈసారి హాలిడే తర్వాత వచ్చిన వర్కింగ్ డే లో బంగారాజు మంచి కలెక్షన్లతో హోల్డ్ చేయడం విశేషం. 24వ రోజు 15 లక్షల దాకా షేర్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా 25వ రోజుకు వచ్చేసరికి 10 లక్షల వరకు షేర్ ను సొంతం చేసుకుంది బాక్సాఫీస్ దగ్గర. దాంతో ఓవరాల్ గా 25 రోజులు పూర్తయ్యే సమయానికి తెలుగు రాష్ట్రాలలో సినిమా 35.34 కోట్ల షేర్ ను 57.68 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా 38.68 కోట్ల షేర్ ను 65.10 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకుంది. 38.15 కోట్ల బిజినెస్ కు 39 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ వైపు ఇప్పుడు అడుగులు వేస్తూ దూసుకుపోతూ ఉండగా మరో 32 లక్షల దూరంలో క్లీన్ హిట్ గా అనిపించుకోవడానికి సిద్ధమవుతుందని చెప్పాలి. వర్కింగ్ డే లో సినిమా హోల్డ్ చేసిన విధానాన్ని బట్టి చూస్తుంటే ఈ వారంలో సినిమా బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకోవడానికి అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.